అమరావతిలో శాసన మండలి భవనం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ప్రస్తుతం మండలి లోపల ఆధునిక హంగులు సమకూర్చుతున్నారు. పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. మరో వారం రోజుల్లో నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మండలి నిర్మాణ పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. మనం శాసన మండలి భవనం వద్ద ఉన్నాం. ఇక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. ఇది శాసన మండలి మెయిన్ ఎంట్రన్స్. అటుపక్క అసెంబ్లీ ఎంట్రన్స్ అయితే ఇటు శాసన మండలి ఎంట్రన్స్. చైర్మన్ ఈ వే గుండా వచ్చి ఇక్కడ శాసన మండలి ఈ పార్కింగ్ వద్దే చైర్మన్ కారు ఉంటుంది. అసలు లోపల ఏ విధంగా వర్క్ జరుగుతుంది కౌన్సిల్ అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. మార్చి నెలలో ఖచ్చితంగా ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వర్క్ కూడా కంప్లీట్ గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ వర్క్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఒకటి లేదా రెండు రోజుల్లో అసెంబ్లీ భవనాలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే శాసన మండలికి సంబంధించి మాత్రం ఒక 2-3 డేస్ వర్క్ డిలే అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూద్దాం ఏ విధంగా వర్క్ జరుగుతుంది. శాసన మండలిలో పెద్దల సభ అనేది ఒకసారి పరిశీలిద్దాం. అసెంబ్లీలో దాదాపుగా సీటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అటు మైకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ గా ఏసీ కూడా పెట్టేశారు. కానీ శాసన మండలిలో మాత్రం వర్క్ కొద్దిగా జరుగుతుంది. కానీ ఇంకా ఒక 2 డేస్ సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం శాసన మండలి చైర్మన్ కూర్చునే మెయిన్ చైర్ ఇక్కడే ఆయన కూర్చుంటారు. ఈ చైర్ వద్ద నుంచి ఇక్కడ నుంచి ఆయన సభను నిర్వహిస్తారు శాసన మండలిని. అటు సభ్యులు కూర్చోడానికి చైర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఇంకా అసెంబ్లీలో వర్క్ స్పీడప్ అయిపోయింది. అక్కడ వర్క్ కూడా కంప్లీట్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం వర్క్ ఇంకా జరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఏసీ కానివ్వచ్చు, చైర్మన్ కి సంబంధించి చైర్ కానివ్వచ్చు, సభ్యులకు సంబంధించి కౌన్సిల్ ఏవైతే ఎమ్మెల్సీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇంకా మైక్లు అవి కూడా ఇంకా పెట్టాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా అసెంబ్లీ భవనం ఉన్న నమూనాలోనే శాసన మండలి భవనం కూడా ఉంది. అసెంబ్లీలో ఉన్నట్టే పైన గ్యాలరీ కూడా ఉంది. అటు మీడియా కానివ్వచ్చు, ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళకు కూడా పైన అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కౌన్సిల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సభ్యులకు సంబంధించి చైర్లను పెట్టారు. కానీ ఇంకా మైకులు కానివ్వచ్చు, ఏసీ కానివ్వచ్చు, ఇవన్నీ రావాల్సి ఉంది. ఇక్కడ కూడా అసెంబ్లీలో ఏదైతే సభ్యులు ఒకవేళ ఆందోళన చేసినా గతంలో పాత హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ సభ్యులు కానివచ్చు వీళ్ళంతా కూడా స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేసిన నేపథ్యం, స్పీకర్ మైకును కూడా లాగేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ అటువంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రభుత్వం పగడ్బందీగానే కౌన్సిల్ కానివచ్చు అసెంబ్లీ రెండు సభలను కూడా పగడ్బందీగానే ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. సభ్యులు ఎవరు కూడా అందకుండా కౌన్సిల్ చైర్మన్ సీట్ కూడా పైకి కొద్దిగా హైట్ లోనే నిర్మిస్తున్నారు. గత అసెంబ్లీలో అసెంబ్లీ భవనాల్లో మాత్రం ఇంత హైట్ ఎక్కడా ఉండేది కాదు. అందుచేత సభ్యులు ఏదైనా నిరసన వ్యక్తం చేసినా పోడియం దగ్గరికి వచ్చినా స్పీకర్ కానివచ్చు చైర్మన్ మైకు లాగేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ కొత్త అసెంబ్లీ కానివచ్చు కౌన్సిల్లో కానివచ్చు ఆ విధమైన పరిస్థితి మనకు కనిపించడం లేదు. శాసన మండలి చైర్మన్ కూడా ఆయన సీటు కూడా బాగా హైట్ లోనే పెట్టారు. ఒకవేళ సభ్యులు కింద నుంచి వచ్చి చైర్మన్ మైక్ లాగాలన్నా లాగలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన హైట్ లో శాసన మండలి చైర్మన్ సీట్ ను కూడా నిర్వహించడం ఏర్పాటు చేయడం జరిగింది. మరొక 1 వీక్ లో దాదాపుగా అసెంబ్లీని మాత్రం 1 or 2 డేస్ లో ప్రభుత్వానికి అప్పగిచ్చేస్తారు. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో దానికి సంబంధించి అప్పగిచ్చేస్తారు. శాసన మండలికి సభ మాత్రం ఒక 3-4 డేస్ డిలే అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా 1 వీక్ లో మాత్రం 2 సభలు ప్రభుత్వానికి ఆధీనంలోకి వచ్చేస్తాయి. అయితే సభలు ఎప్పుడు, బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై మాత్రం ఇంకా సీఎం డెసిషన్ తీసుకోలేదు. ఉమెన్ పార్లమెంటు సదస్సులు ఉన్న నేపథ్యంలో 10, 11, 12 మూడు రోజుల పాటు స్పీకర్ కోడెల ఆధ్వర్యంలో సదస్సులు సమావేశాలు ఉన్న నేపథ్యంలో వాటి తర్వాత ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఇక దానికి సంబంధించి ఇక ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే ప్రభుత్వం మార్చి 1 వీక్ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం ముందు ఉంది. ఈ నేపథ్యంలో 2 సభలు కూడా చాలా పగడ్బందీగా చాలా స్పీడప్ గా వర్కులు జరుగుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో రాకేష్, TV5 అమరావతి.